పాస్ అవుట్ ఈజీయే, దానికి ఇంటర్నెట్లో కొన్ని డమ్ క్వశ్చన్స్ దొరుకుతాయి. ఒక 1000 2000 అప్లికేషన్లు వేయాలి, చాలా చాలా కష్టమవుతుంది. మళ్ళీ బెస్ట్ మోడల్స్ అంటే ఏంటి, బెస్ట్ మీకు సర్వర్ యాక్సెస్ కూడా 2000 3000 కడితే 3 మంత్స్ 6 మంత్స్ సర్వర్ యాక్సెస్ ఉంది. కంప్లీట్ ఎస్ఏపీ గురించి మీకు ఐడియా లేదు, అయినా నేర్చుకోవచ్చు అయినా జాబ్ చేయొచ్చు. ఇంకా స్టిల్ ఓపెనింగ్స్ అనేది 9000 ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ ఆల్మోస్ట్ అవే క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి. సో శాలరీస్ ఎట్లుంటాయంటే జర్మనీలో ఈజీ, మెకానికల్ వాళ్ళు నేర్చుకోవచ్చు, సివిల్ వాళ్ళు నేర్చుకోవచ్చు, ఈసీ వాళ్ళు నేర్చుకోవచ్చు, ట్రిపుల్ ఈ వాళ్ళు నేర్చుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. హలో అందరికి, వెల్కమ్ టు జగన్ ఇన్ జర్మన్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన వీడియో ఏంటంటే ఎస్ఏపి గురించి. చాలా మందికి ఎస్ఏపీల డౌట్లు ఉన్నాయి. నేను యాక్చువల్గా ఎస్ఏపీతో ఎవరైనా ఫ్రెండ్స్తో వీడియో చేద్దాం అనుకున్నా, అంటే వేరే ఎస్ఏపీ కన్సల్టెంట్, నేను ఒక ఎస్ఏపీ కన్సల్టెంట్, ఇంకెవరైనా ఎస్ఏపీ కన్సల్టెంట్ లేకపోతే ఎక్స్పర్ట్లు ఉన్న వాళ్ళతో చేద్దాం అనుకున్నా, బట్ అన్ఫార్చునేట్లీ ఎవరు దొరకట్లేదు, అంటే చేయడానికి ముందు రావట్లేదు. సో దానికోసం నాకు తెలిసింది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నా, అంతా అయిపోయేలా రాసుకున్నా. సో నేను ఏది మిస్ అవ్వద్దని చెప్తున్నా. మీకు ఇంకా నేనేమన్నా చెప్పిన ఇన్ఫర్మేషన్ సరిపోకుండా మీకేమైనా తెలుస్తాడు, కామెంట్ మెన్షన్ చేయండి. చాలా మంది యూజ్ అవుతుంది, చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కాబట్టి చాలా మంది యూజ్ అవుతుంది. ఫస్ట్, జర్మనీలో ఎస్ఏపి చాలా చాలా ఫేమస్. ప్రతి కంపెనీ ఇప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ అని, కస్టమైజేషన్ అని, డిజిటలైజేషన్ అని ప్రతి కంపెనీ ఎస్ఏపి వాడుతుంది. ఆల్మోస్ట్ ఒక 2 లక్షల మంది ఎస్ఏపి మీదనే పనిచేస్తున్నారు. అండ్ ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు, ఇంకా స్టిల్ ఓపెనింగ్స్ అనేది 9000 ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ అవి ఇప్పుడు అంటే ఇప్పుడు కాదు. ఎందుకంటే కరెంట్ మార్కెట్ మంచి లేదు, అంటే డ్యూరింగ్ రిసెషన్ అని, లేకపోతే లే ఆఫ్స్ అని, లేకపోతే కాస్ట్ కట్టింగ్ అని ఎక్కువ రిక్రూట్ చేసుకోవట్లేదు. బట్ ఇంకా ఓపెనింగ్స్ అయితే కంపెనీ రిక్వైర్మెంట్ ఉంది, బట్ కరెంట్లీ దే ఆర్ ఇన్ ఫ్రీజ్ అన్నట్టు, కొంచెం ఫ్రీజ్లో ఉంచారు, బట్ అవి కూడా రిక్రూట్ చేసుకుంటారు. నాకు తెలిసి ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ కాదు, సెకండ్ క్వార్టర్ నుంచి మంచిగా మళ్ళీ రిక్రూట్ చేసుకుంటారు. కొందరు ఎక్స్పర్ట్స్ 1 ఇయర్ పడుతుంది, 2 ఇయర్స్ పడుతుంది అంటున్నారు, బట్ అది నేనైతే చెప్పలేను. ఎందుకంటే చాలామంది యూట్యూబర్ అయినా ఇన్స్టాగ్రామ్ అయినా పడిపోయింది, పెరిగిపోయింది, రిసెషన్ వచ్చింది, కుప్ప కూలిపోయింది అని చెప్తున్నారు. మీరు అవన్నీ నమ్మద్దు, మన దగ్గర మంచి స్కిల్ ఉంటే జాబ్ వస్తుంది ఈజీగానే. నమ్మద్దు అంటే కొన్ని నిజాలు ఉన్నాయి, కొన్ని అబద్ధాలు ఉన్నాయి, బట్ యా మీరైతే మీ స్కిల్ పెంచుకొని ట్రై చేయండి. దాంతోపాటు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోండి, జర్మన్ లాంగ్వేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఫస్ట్ మనం ఎక్కడ స్టార్ట్ చేద్దామంటే, ఫస్ట్ ఎస్ఏపి అంటే ఏంటి, సిస్టమ్స్ అప్లికేషన్స్ అండ్ ప్రోడక్ట్స్ ఇన్ డాటా ప్రాసెసింగ్. సో దీన్ని ఎస్ఏపి అంటే మీకు అర్థమైపో ఉంటుంది, నేను చెప్పిన డెఫినేషన్ ప్రకారం, డెఫినేషన్ కాదు అది ఫుల్ ఫామ్. చాలా మంది దీన్ని శాప్ అంటారు, శాప్ అనద్దు, ఎస్ఏపి అనాలి, అది శాప్ అనద్దు, ఎప్పుడు ఎస్ఏపి అనాలి, ఎందుకంటే అది కంప్లీట్ ఇండివిజువల్ టర్మ్స్ కాబట్టి. అండ్ ఇది ఎక్కడెక్కడ వాడుతున్నారు అంటే ఐటీ సెక్టర్లో వాడుతున్నారు, ఫార్మాలో వాడుతున్నారు, లాజిస్టిక్స్లో వాడుతున్నారు, ఇంకా చాలా చాలా అన్ని ఇండస్ట్రీలో వాడుతున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్లో వాడుతున్నారు, లేదా ప్రొడక్షన్లో వాడుతున్నారు, అన్ని ఇండస్ట్రీలో ఎస్ఏపి వాడుతున్నారు. ఒక సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ టు మేనేజ్ ఆల్ దర్ బిజినెస్ అన్నట్టు. ఫస్ట్ ఎస్ఏపి నేర్చుకోవాలంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం తెలియదు, మీకు సపోజ్ సివిల్ చదివారు, మెకానికల్ చదివారు, కంప్లీట్ ఎస్ఏపి గురించి మీకు ఐడియా లేదు, అయినా నేర్చుకోవచ్చు అయినా జాబ్ చేయొచ్చు. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఏపిలో ఎక్కడ స్టార్ట్ చేయాలంటే, ఫస్ట్ ఒక బిజినెస్ గురించి తెలుసుకోవాలి, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, అదొక ఈఆర్పి సాఫ్ట్వేర్, అది తెలుసుకోవాలి. బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది, ఏమేమి కావాలి, ఎక్కడి నుంచి ఆ లాజిస్టిక్ ప్రాసెస్ ఎట్లుంటుంది, ఆ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎట్లుంటుంది అనేది అవి తెలిస్తే ఆ ఎస్ఏపి మన ఎంఎంఓ ఫీకో లేకపోతే పీపీ వేర్ హౌస్ మేనేజ్మెంట్ ఇవన్నీ తెలిసే ఛాన్సెస్ ఉంటుంది ఈజీగా. అండ్ ఇప్పుడు మనం ఎస్ఏపి ఎక్కడ స్టార్ట్ చేయాలని చెప్పాం కదా, ఎస్ఏపి ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ చేయాలి. దాని తర్వాత నేనైతే ఎస్ఏపి ఎస్ఫర్హాన కోర్స్ చేసా, అందులో ఈ ఎయిట్ ఫంక్షనల్ మోడల్స్ గురించి చెప్తా ఉంటారు అన్నట్టు, కొన్ని అబౌంటే ఏంటి కేస్ స్టడీస్ ఉంటాయి, అది ఇక్కడ ఒక యూనివర్సిటీలో చేసా, అది ఒక 400 యూరోస్. అండ్ అది స్టూడెంట్స్కి అయితే తక్కువ, లేకపోతే 2 డేస్ కోర్స్ ఉంటుంది, ఆ కోర్స్కి ఒక 6000 7000 యూరోస్ కట్టాలి, టూ కాస్ట్లీ. సో స్టూడెంట్స్ జర్మన్ ఉన్న వాళ్ళు అయితే అక్కడ నేర్చుకోండి, ఇండియాలో ఉన్న వాళ్ళు అయితే అమీర్పేటలో బొచ్చడు కోర్సులు నేర్పిస్తున్నారు. దాంతోపాటు మీకు సర్వర్ యాక్సెస్ కూడా 2000 3000 కడితే 3 మంత్స్ 6 మంత్స్ సర్వర్ యాక్సెస్ ఉంది. ఎవరికైనా కావాలంటే కింద కామెంట్లు పెట్టండి, నేను కనుక్కొని చెప్తాను. ఇప్పుడు బెస్ట్ మోడల్స్ అంటే ఏంటి, బెస్ట్ మోడల్స్ అంటే ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది. ఎవరు చెప్పినా ఇప్పుడు బెస్ట్ కోర్స్ ఏంటిది, బెస్ట్ ఇప్పుడున్న స్కిల్ ఏంటంటే, అది మారుతూ ఉంటుంది, టైం టు టైం మారుతూ ఉంటుంది. ఒకప్పుడు ఒకటి కావాలనిపిస్తుంది, ఒకప్పుడు ఒకటి ఉంటుంది, ఒకప్పుడు ఇట్లా మారుతూ ఉంటుంది. సపోజ్ పైథాన్ ఒకసారి, ఒకసారి జావా, ఒకసారి క్లౌడ్ అంటారు, ఒకసారి డెవాప్స్ అంటారు, ఒకసారి సేల్స్ ఫోర్స్ అంటారు. సో అట్లా మారుతూ ఉంటుంది. బట్ బేసిక్గా నాకు తెలిసి నేను రాసుకున్నా ఎన్ని అంటే, ఇప్పుడు జర్మన్లో ట్రెండింగ్ ఉంది ఏంటనేది, ఫస్ట్ శాప్ ఫీకో, ఫైనాన్షియల్ అకౌంటింగ్ అండ్ కంట్రోలింగ్. ఇది చాలా చాలా డిమాండ్ ఉంది, ఫైనాన్షియల్ కన్సల్టెంట్ చాలా చాలా కావాలి, ప్రతి కంపెనీకి కావాలి, కాకపోతే జర్మన్ రావాలి.
ఎవరైతే శాప్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు జర్మన్ ఒక సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 గంటలు ఒకరోజు శాప్ నేర్చుకుంటే 4 గంటలు జర్మన్ నేర్చుకోండి. జర్మన్ ఒక అట్లీస్ట్ B1 ఎక్స్పెక్ట్ చేస్తారు, B2 C1 వస్తే ఈజీగా జాబ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మెటీరియల్స్ మేనేజ్మెంట్ SAP MM, దీనికి కూడా చాలా చాలా డిమాండ్ ఉంది. నెక్స్ట్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్, ఫైనాన్షియల్ కంట్రోలింగ్ ఎట్లుంటుందో SD కూడా అంత డిమాండ్ ఉంటుంది, బట్ దీనికి కూడా జర్మన్ రావాలి, చాలా చాలా జర్మన్ రావాలి. MM వాళ్ళకి కొంచెం అంత రిక్వైర్మెంట్ లేదు లాంగ్వేజ్, బట్ నేను ఐఎమ్ నాట్ ప్రామిసింగ్ యూ, బట్ ఏంటంటే నాకు తెలిసింది చెప్తున్నా. నెక్స్ట్ HCM, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్. నెక్స్ట్ అబాబ్ SAP అబాబ్ ఉంది, ఇది కూడా చాలా చాలా డిమాండ్ ఉంది. ఇంకా BW HANA, BW4 HANA, S4 HANA, ఇంకా ఎక్స్టెండెడ్ వేర్హౌస్ మేనేజ్మెంట్, ప్రొడక్షన్ ప్లానింగ్, ఇవన్నీ కూడా ఉంది. బట్ ఇవి నేను ఫస్ట్ చెప్పినవన్నీ కొంచెం డిమాండింగ్ ట్రెండింగ్ ఉన్నాయి ప్రస్తుతానికి. రేపు అంటే 2025 ఎట్టుంటుంది నేను చెప్పలేను, బట్ ఫీకోకి అయితే చాలా బాగుంటుంది, అది ఒకటైతే నేను చెప్పగలుగుతాను. అండ్ ఎక్కడ నేర్చుకోవాలి ఫస్ట్ SAP, అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ నేర్చుకోవాలంటే ఫస్ట్ థింగ్, నేను ఒక ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కొన్ని వీడియోస్ చేశాను, అంటే కొన్ని యూట్యూబ్లు ఎక్కడ యూట్యూబ్లో నేర్చుకోవాలని ఇక్కడ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి, చెక్ చేయండి. ఎక్కడ నేర్చుకోవాలంటే ఫస్ట్ ERP అంటే ఏంటిది, ఒక బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది, బిజినెస్ లోపల ఏమేమి డాటా ఉంటుంది అనేది ఒక యూట్యూబ్లో వీడియోస్ చూడండి ఫస్ట్. ఆ చూడంగానే మీకు అర్థమైపోతుంది SAP ఈజ్ వెరీ ఈజీ, బట్ జర్మన్ ఈజ్ వెరీ టఫ్. సో రెండు బ్యాలెన్స్ చేయగలిగితేనే జాబ్ కొట్టగలుగుతాం జర్మన్లో. జర్మన్ లేకుండా కూడా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, బట్ ఒక 1000-2000 అప్లికేషన్లు వేయాలి, చాలా చాలా కష్టమవుతుంది మళ్ళీ. సో నేనేం చెప్పాలనుకుంటానంటే రెండు ప్యారలల్గా డెవలప్ చేసుకుంటూ పోవాలి, రెండు స్కిల్స్ పెరిగితేనే మంచి జాబ్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు SAP ఎక్కడ నేర్చుకోవాలంటే ఫస్ట్ బిగినర్స్ అయితే ఫస్ట్ యూట్యూబ్ వీడియోస్ చూడండి. మీకు ఏం యూట్యూబ్ వీడియోస్, మీరు ఏం కావాలంటే కామెంట్లో పెట్టండి, నాకు టైం ఉన్నప్పుడు రిప్లై ఇస్తా. ఇప్పుడు ఈ మధ్యలో ఏమవుతుందంటే ఎక్కువ వీడియోస్ చేయడం లేకపోతే ఇన్స్టాగ్రామ్లో అయినా కొంచెం కామెంట్స్ ఎక్కువ రావడం వల్ల ఎక్కువ కొంచెం టైం డిలే అవుతుంది, బట్ అందరికీ రిప్లై ఇస్తున్నా మోస్ట్లీ. ఫస్ట్ థింగ్ అది అయిపోయిన తర్వాత బిగినర్స్కి అయితే యూడెమీ ఉంటుంది, కోర్సెరా ఉంటుంది, లింక్డ్ఇన్ లెర్నింగ్ ఉంటుంది. ఇందులో కొన్ని ఫ్రీ కోర్సులు ఉన్నాయి, కొన్ని పెయిడ్ కోర్సులు ఉన్నాయి, అందులో కోర్సులు చూడండి. చూస్తే రాదు, ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ అయితే, చూడండి ప్రాక్టీస్ ఎక్కడ అయ్యారు కూడా చెప్తా. నెక్స్ట్ SAP లెర్నింగ్ హబ్ అని ఉంటుంది, ఇది పెయిడ్ ఉంటుంది, అందులో మీరు తీసుకోవాలి. అది కొంచెం కాస్ట్లీ ఉంటుంది, అంటే కొన్ని కోర్సులు ఫ్రీ ఉంటాయి, కొన్ని కోర్సులు పెయిడ్ ఉంటాయి. ఫ్రీ కోర్సులు అంటే ఇక అంటే బేసిక్ కోర్స్ అట్లా ఉంటుంది, మళ్ళీ అడ్వాన్స్ లెవెల్ అంటే పెయిడ్ ఉంటుంది. ఇంకా ఓపెన్ SAP అని ఉంటుంది, ఇంతకుముందు నేను SAP అన్నా తప్పు, SAP అనాలి, ఓపెన్ SAP ఉంటుంది. ఓపెన్ SAPలో ఫ్రీ కోర్సులు అంటే కొన్ని ఏమైనా టెక్నాలజీ కొత్త టెక్నాలజీ వచ్చిందని దాని గురించి ఫస్ట్ బేసిక్ కోర్స్ అనేది ఫ్రీ ఉంటుంది, అందులో నేర్చుకోవచ్చు. ప్రస్తుతానికి వస్తే SAP నేర్చుకోవడమే కాదు, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఉంటుంది, చాలా లోపల చాలా ఈజీ, బట్ లోపల చాలా టెర్మినాలజీ ఉంటుంది, చాలా అంటే కీవర్డ్స్, టీ కోడ్స్, ఎం కోడ్స్ అలాంటివి అవన్నీ చాలా చాలా ఉంటాయి, అవన్నీ నేర్చుకోవాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు సర్వర్ ఎట్లా రావాలంటే, ఇప్పుడు మీరు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ యూఆర్ స్టార్టింగ్ విత్ SAP ఫీకో, మీరు ఫీకో స్టార్ట్ చేస్తే అమీర్పేట్లోనా లేకపోతే మీరు ఫేస్బుక్ వెతికినా, నాకు నేను అంతకుముందు అట్లా తీసుకున్నా, 3 మంత్స్కో లేకపోతే 6 మంత్స్కో సర్వర్ యాక్సెస్ ఇస్తారు, కొన్ని లాగిన్ డీటెయిల్స్ ఇస్తారు. దాంతో మీరు ఒక క్లయింట్ ఐడి ఇస్తారు, ఒక మ్యాండేట్ రెఫరెన్స్ అని ఇస్తారు, పాస్వర్డ్ ఇస్తారు. సో మీరు అవన్నీతోటి మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయొచ్చు. దానికి ఏదైనా మెటీరియల్ డౌన్లోడ్ చేసుకొని ఆ మెటీరియల్ తోటి మీరు అలా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అండ్ కొందరు అయితే వాళ్ళే మెటీరియల్ ఇచ్చి వాళ్ళే సర్వర్ యాక్సెస్ ఇస్తారు, దానికి కాస్ట్ వచ్చేసి 3 మంత్స్కి 4,000-5,000 ఉన్నట్టుంది, అది నేర్చుకుంటే సరిపోతుంది. అండ్ మోర్ ఓవర్ జర్మనీకి SAP మీకు వచ్చాని ఎట్లా తెలుసు అంటే సర్టిఫికేషన్ చేయాలి. సర్టిఫికేషన్ చేయకపోతే కష్టం. సర్టిఫికేషన్ ప్రతి ఎగ్జామ్కి, సారీ ప్రతి కోర్స్కి ఎగ్జామ్ ఉంటుంది, అది 180 మినిట్స్ లేకపోతే 150 మినిట్స్ ఉంటుంది. 100%కి ఒక 60% కొన్నిటికి ఉంటుంది, 70% కొన్నిటికి ఉంటుంది. పాస్అవుట్ ఈజీయే, దానికి ఇంటర్నెట్లో కొన్ని డంప్ క్వశ్చన్స్ దొరుకుతాయి. మీరు ఒకవేళ కోర్స్ ప్రిపేర్ అయిన తర్వాత మీరే ఎట్లా ప్రిపేర్ అవ్వాలంటే, మొత్తం కోర్స్ అంతా ప్రిపేర్ అయిన తర్వాత ప్రతి కోర్సులో కూడా దానికి కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత సపోజ్ SAP ఫీకో డంప్ క్వశ్చన్స్ అని కొడితే డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్తో కొన్ని మోడల్ క్వశ్చన్స్ వస్తాయి. ఒక 10 వెబ్సైట్ తీసుకొని మీరు ప్రిపేర్ అయ్యారంటే ఆల్మోస్ట్ అవే క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తాయి. సో సర్టిఫికేషన్ చేయడం ఈజీయే, కాకపోతే మీరు ప్రిపేర్ అయినాకనే వేయండి, లేకపోతే వేస్ట్. సర్టిఫికేషన్ ఉంటే తర్వాత మీరు ఇంటర్వ్యూలో ఉన్న క్వశ్చన్ చెప్పలేకపోతే బేసిక్గా ఏం అడగరు వీటి గురించి, అదేంటి ఇదేంటిది అని, బట్ వేస్ట్. తర్వాత అయినా మళ్ళీ మనం జాబ్ చేయాలి కదా, వేస్ట్ అవుతుంది. సాలరీస్ ఎట్లుంటాయంటే జర్మనీలో SAP కన్సల్టెంట్స్కి, SAP సీనియర్ కన్సల్టెంట్స్కి, లైక్ సూపర్ సీనియర్ కన్సల్టెంట్సా లేకపోతే సీనియర్ సీనియర్ కన్సల్టెంట్సా ఏదోటి, ఫస్ట్ జూనియర్ కన్సల్టెంట్స్కి అయితే
50,000 బేసిక్ ఉంది, 50 నుంచి 60 వరకు ఉన్నాయి. అండ్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్ కన్సల్టెంట్ విత్ ఎక్స్పర్ట్, కొంచెం ప్రొఫెషనల్ కన్సల్టెంట్కి అయితే 60 నుంచి 80 వరకు ఉన్నాయి. సీనియర్ ఎస్ఏపి కన్సల్టెంట్కి అయితే 90, 100, 110, 120 కూడా ఉన్నాయి. సో మనం పెద్ద కష్టమైన పని కాదు, మనకు బేసిక్గా నేర్చుకోవాల్సిన ఎస్ఏపి ప్లస్ జర్మన్. సో ఈజీ, మెకానికల్ వాళ్ళు నేర్చుకోవచ్చు, సివిల్ వాళ్ళు నేర్చుకోవచ్చు, ఈసీ వాళ్ళు నేర్చుకోవచ్చు, ట్రిబ్లీ వాళ్ళు నేర్చుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చు. మనం ఇంటర్వ్యూలో ఎట్లా వాళ్ళని కన్విన్స్ చేస్తానం అనేది ఇంపార్టెంట్. పెద్ద దానికి మినీ బ్యాక్గ్రౌండ్ ఇది, ఇందులోకి ఎందుకు వచ్చాడు, ఇట్స్ బిజినెస్ ప్రాసెస్, నేర్చుకోవచ్చు, ఎవరైనా నేర్చుకోవచ్చు. నేను మెకానికల్, ఇప్పుడు ఎస్ఏపి. ఎస్ఏపిలో కూడా ఈ మోడల్స్ కాదు, కంప్లీట్ క్లౌడ్. సో పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నన్ను ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, ఇంకా చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ కూడా చాలామంది చేస్తున్నారు. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. జర్మనీలో బేసిక్గా ఇంకా శాప్ ప్రొఫెషనల్కి అయితే చాలా చాలా అంటే ఈజీగా జాబ్ కొట్టేయచ్చు. కొంచెం జూనియర్స్కి అయితే కొంచెం కష్టం అనుకోండి. ప్రొఫెషనల్స్కి అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈజీగా జాబ్ కొట్టచ్చు. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్లో వాడుతున్నారు, ఫార్మాలో వాడుతున్నారు, ఆటోమోటివ్లో వాడుతున్నారు, బ్యాంకింగ్లో వాడుతున్నారు, ఎనర్జీలో వాడుతున్నారు, ఎన్ని కంపెనీస్లో శాప్ పెడుతున్నారు. సో మీరు అన్ని ఆ స్టెప్స్టోన్లా, లింక్డ్ఇన్లా, లేకపోతే ఇంకా కొన్ని వెబ్సైట్స్ మెన్షన్ చేశాయా, అబ్జాల్ వంట .de లేకపోతే అగెన్చర్ ఫర్ ఆర్బర్ .de, సో ఇలాంటిది అలా వెతికితే మేము దొరుకుతాయి. సో చూడండి, ఇప్పుడు శాప్ జాబ్ ఎలా దొరకబట్టాలంటే, బేసిక్గా కంపెనీ రిక్రూటర్స్ కన్నా ఎక్స్టర్నల్ రిక్రూటర్స్ చాలామంది శాప్ రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. కన్సల్టెన్సీ అని ఒక వీడియో చేస్తా దాని మీద కూడా. ఆ కన్సల్టెన్సీలో మోస్ట్ ఎస్ఏపి జాబ్స్ ఉంటాయి. మీరు ఫస్ట్ నెట్వర్కింగ్ చేసుకోవాలి. లింక్డ్ఇన్లో ఎవరన్నా కంపెనీ వాళ్ళతో లేకపోతే పోస్ట్ పెడితే వాళ్ళతోటి కనెక్షన్స్ పెంచుకోవాలి, మాట్లాడాలి, లేకపోతే ఏమైనా రెఫరెన్స్ మెసేజ్ పంపాలి, లింక్డ్ఇన్ రిక్వెస్ట్ పంపించి వాళ్ళని అడుగుతా ఉంటే కొంచెం నెట్వర్కింగ్ చేయించుకుంటే కొంచెం రెఫరెన్స్ ఇస్తే ఈజీ అవుతుంది. నెక్స్ట్ చెప్పినట్టే జాబ్ పోర్టల్స్లో మీరు అన్ని చూసుకుంటూ ఉండండి. ప్లస్ కన్సల్టెన్సీస్ కూడా చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. హేస్ అని, బ్రూనల్ అని, ఇంకా డిఎస్జిఓ ఉంటుంది, ఇంకా చాలా. నేను ఆల్రెడీ దాని మీద కూడా ఒక వీడియో చేస్తా కింద, అన్ని ఒక 50 కన్సల్టెన్సీ ఏమో రాసినట్టున్నా, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఇది కాకుండా ఇంకేం చెప్పచ్చు అంటే, నాన్ ఐటీ వాళ్ళు కూడా ఎస్ఏపి స్టార్ట్ చేయొచ్చు, ఒకటి ఇది ఒక క్వశ్చన్. నెక్స్ట్ మెకానికల్ వాళ్ళు కూడా ఎస్ఏపి స్టార్ట్ చేయొచ్చు, ఇది ఒకటి. మెడికల్ వాళ్ళకి నాకు అంత ఐడియా లేదు, కంప్లీట్ ఎస్ఏపి స్టార్ట్ చేయొచ్చా లేదా అనేది. బట్ మిగతా వాళ్ళకైతే మోస్ట్లీ చేయొచ్చు. సివిల్ వాళ్ళు కూడా ఎస్ఏపి మీద స్టార్ట్ చేయొచ్చు కెరీర్. అంటే కాకపోతే జర్మనీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే, మీకు ఇంకేమైనా తెలిసి ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇది ఈరోజు మన వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జగన్ ఇన్ జర్మనీ. బాయ్ బాయ్, సీ యూ నెక్స్ట్ వీడియో. Thank you for your smile.